हेलो एवरीवन, अंदर की नमस्ते। ఈరోజు స్మాల్ కిచెన్ టిప్ చెప్తున్నాను అందరికీ కూడా। చాలా మందికి తెలుసు అండ్ చాలా మందికి తెలియకపోవచ్చు। ఇది వచ్చేసి మసాలా పౌడర్। ఈ మసాలా పౌడర్ వచ్చేసి మన గ్రేవీ కర్రీస్ అన్నిటికీ కూడా యూస్ చేయొచ్చు ఈ మసాలా పౌడర్ అనేది। ఈ మసాలా పౌడర్ ఏమొంచి నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, మా మమ్మీ వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నారు। అండ్ ఇది మోస్ట్ అయితే కాకినాడలో మాత్రమే యూస్ చేస్తారు। జనరల్గా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఇక్కడ ఎవరు కూడా యూస్ చేయరు। జనరలీ అందరూ కూడా కర్రీస్లోని మోస్ట్ గరం మసాలా యూస్ చేస్తుంటారు ప్యాకెట్స్। ఇది వచ్చేసి హోమ్ మేడ్ పౌడర్ అండ్ ఇది ఓన్లీ కాకినాడ వైపు మాత్రమే యూస్ చేస్తుంటారు। జనరల్గా విజయవాడ ఎవరికి కూడా ఈ మసాలా పౌడర్ తెలీదు। అండ్ కర్రీ అవుతున్నప్పుడు కాకుండా ఇది కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లోని 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు, టేస్ట్ కర్రీస్కి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుంది ఈ పౌడర్ అన్నది। సో ఈరోజు ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో మీకు తయారు చేసే విధానం చూపిస్తున్నాను। మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా 1 కప్ ధనియాలు, లవంగాలు తగినంత, కొంచెం క్వాంటిటీ చాలు, ఇలాచి, యాలకులు 1 కప్, దాల్చిన చెక్క తగినంత, జీలకర్ర కొంచెం, 1 కప్ బియ్యం। ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో జస్ట్ ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ ఇప్పుడు ధనియాలు వేసుకుందాము। ఈ ధనియాలు లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను। జీలకర్ర కూడా ఆయిల్ లేకుండా ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే, ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్ మీద ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేయండి। నెక్స్ట్ ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, యాలకులు 3 ఒకసారి మనం ఫ్రై చేసుకోవచ్చు। ఈ 3 కూడా చక్కగా లో ఫ్లేమ్ మీద వితౌట్ ఆయిల్ అని కూడా ఇలాగ లైట్ ఫ్రై జస్ట్ దగ్గర ఉండాలి, లేకపోతే అన్నీ కూడా మాడిపోతాయి। దగ్గర ఉండి ఇలా జస్ట్ ఫ్రై చేసుకోవాలని కూడా। లాస్ట్ ఇంకా రైస్ కూడా మనము ఫ్రై చేసుకోవాలి। రైస్ కూడా చక్కగా డీప్ లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి, ఇలాగ ఆయిల్ లేకుండా। ఈ రైస్ అనేది కొంచెం బ్రౌనిష్ వచ్చినంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। సరి కదా, బియ్యం బ్రౌనిష్గా వచ్చేసింది, ఇలా బ్రౌనిష్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్నాక ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి, మిక్స్ చేసేసుకోవాలి నేను అన్నీ। ఇలా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయినంత వరకు కూడా ఇవన్నీ ఇలాగా బౌల్లో ఉంచేసుకోవడమే। ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కూల్ అయిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకోండి। మిక్సీ జార్ పెద్దది తీసుకోవాలి, చిన్నది కాదు, ఎందుకంటే పౌడర్ బాగా వస్తుంది పెద్దదైతే। ఈ పెద్ద మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి। ఓన్లీ 1/2 ఇంగ్రీడియంట్స్ మట్టుకే వేసుకోవాలి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వేసేసుకోకూడదు, పౌడర్ అంది సరిగ్గా రాదు। సో ఫస్ట్ హాఫ్ వేసుకోండి, ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ మిగిలిన హాఫ్ కూడా వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి। చూసారు కదా, మిక్సీ వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా అయిపోయాయి। నేను ఫస్ట్ 1/2 మెటీరియల్ పౌడర్ చేశాను, తర్వాత మిగిలిన హాఫ్ కూడా మనం ఇలాగే గ్రైండ్ చేసుకోండి, ఫైన్ స్మూత్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి। పౌడర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అలా స్టోర్ చేసుకోవచ్చు। ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు, స్టీల్ బాటిల్ అయినా పర్వాలేదు, స్టీల్ టిన్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది మీ అవైలబిలిటీ బట్టి। ఇలా టిన్లో స్టోర్ చేసుకున్న పౌడర్ మనకి 3 to 5 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది। లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది। ఈ పౌడర్ 6 మంత్స్ వరకు కూడా అసలు పాడవదు। ఎవరైతే ఫస్ట్ ట్రై చేస్తున్నారో ఇంత క్వాంటిటీ కాకుండా ఫస్ట్ తక్కువ క్వాంటిటీ ట్రై చేయండి, ఎందుకంటే మీకు నచ్చుతుందో నచ్చుతుందో చెప్పలేము కాబట్టి। ఫస్ట్ ట్రై చేస్తున్న వాళ్ళైతే నేను తీసుకున్న వాటిలో 1/2 అమౌంట్తో తీసుకోండి, ప్రిపేర్ చేయండి।
బాగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత ఎక్కువ క్వాంటిటీ పర్వాలేదు. సో ఇలాగా ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ టిన్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కిచెన్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.